నమస్కారం. భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం. కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు. కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం, శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. అంతే కాదు, ఈ మాసంలో శివుడికి విష్ణువుకి లక్ష్మీదేవికి శ్రీకృష్ణుని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నెలలో చేసే ధ్యానం దానం ఆత్మ మేల్కొలుపు కోసం ఉత్తమమైనది. పురాణాల ప్రకారం ఈ పవిత్ర మాసంలో ఉపవాసం చేయడం, శివుడికి పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు కల్లోలం బాధలు తొలగిపోతాయి. నియమ నిబంధనలు ప్రకారం కార్తీక మాసంలో శివుడికి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పటికీ సంతోషం విజయం లభిస్తుంది. ఈ మాసంలో చేసే పూజ దానాల గురించి మాత్రమే కాదు, తినే ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ మాసంలో చేసే జపం తపస్సు ఉపవాసం ధ్యానం మొదలైన వాటిని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి బ్రహ్మచర్యాన్ని ఆచరించి దీపదానం చేయడం తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి బెండకాయ పొట్లకాయ కాకరకాయను అస్సలు తినకూడదు. అలాగే ఈ పవిత్ర మాసంలో ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లను కూడా తినవద్దు. అంతేకాదు, ఈ మాసంలో బెల్లం తినడం లేదా దానం చేయడం వల్ల లాభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో పొరపాటున మాంసాహారం తీసుకోకండి. ఈ సమయంలో చేపలు మాంసం గుడ్లతో సహా మాంసాహారం తింటే నరకానికి వెళ్తారని విశ్వాసం. అంతేకాదు, ఈ సమయంలో బయట ఆహారం తినడం మానుకోండి. కార్తీక మాసంలో ప్రతిరోజు బెల్లం తినండి. ఇలా బెల్లం తినడం జీర్ణక్రియకు మంచిది. అంతేకాకుండా బెల్లం వాతావరణ మార్పులకు అనుగుణంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. బెల్లం రక్తపోటును నియంత్రిస్తుంది, జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మాసంలో శనగలు ఆవాలు పప్పులు తినకండి. అలాగే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రపోకూడదు. ఈ సమయం గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి చెట్టుపై దీపం వెలిగించాలి. ప్రతిరోజు రాత్రి విష్ణువు మరియు లక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే ఈ మాసంలో తులసి చెట్టు ఎండిపోతే కొత్త చెట్టును నాటవచ్చు. దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. కార్తీక మాసం ప్రారంభంలో శీతాకాలం చలిని అనుభూతి చెందుతుంది. ఈ సమయంలో ఎలాంటి శీతల పానీయాలు ఆహారం తీసుకోవద్దు. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఈ నియమాన్ని అనుసరించండి. ఈ పవిత్ర మాసంలో తలకు నూనె రాసుకోవడం కూడా నిషిద్ధం. కార్తీక మాసంలో శరీరానికి నూనె రాసుకోకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. స్నానం కూడా నూనెతో చేయకూడదు. గ్రహదోషం శని దీనికి కారణం కావచ్చు. కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే రోగాలు పాపాలు రెండూ నశిస్తాయని విశ్వాసం. కార్తీక మాసం నెల రోజులు చేసే స్నానం వలన భగవంతుడి పట్ల ప్రేమ సంతోషం కలుగుతాయి, బాధలు తొలగుతాయి, జీవితంలోని అన్ని అంశాలలో సామరస్యాన్ని పెంచుతుంది. నెల రోజులు ఉదయం స్నానం చేయలేకపోతే కార్తీక మాసంలోని త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో సూర్యోదయానికి ముందు స్నానం చేయండి. ఇలా చేయడం వలన కార్తీక మాసం అంతా స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని విశ్వాసం. ఉపవాసం స్నానం దానం మామూలుగా చేసేటప్పటి కంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. విష్ణువును తులసీ దళాలు మల్లె కమలం జాజి అవిసె పువ్వు గరిక దర్భాలతోను శివుని బిల్వ దళాలతోనూ జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహాపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతాలు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. నారాయణ స్వామి వ్రతం కేదరేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ
సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ సోమవారం రోజైన నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్య ఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మిపటాలమై ఏకలోకంలో సర్వ సౌఖ్యాలతో అనుభవించి అత్యంతంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథాలు ఇతి వృత్తాలు ఉదాహరణలకు బట్టి తెలుసుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో ముహూర్తు పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపమే పరబ్రహ్మం, దీపంలో లక్ష్మీదేవి ఉందని, దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్నిస్తుంది అనేందుకు దీపం చిహ్నమని చెబుతారు. నిత్యం దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెబుతారు. అయితే ఏడాదంతా దీపారాధన చేయని వారు కనీసం కార్తీక మాసంలో అయినా దీపం వెలిగించాలని, ఇది కూడా కుదరకపోతే కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమి, అమావాస్య రోజుల్లో అయినా వెలిగించాలని చెబుతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సంధ్యాదీపం ప్రధానం. సాయంత్రం పూట ఆలయంలో కానీ, తులసి కోట, రావి చెట్టు వద్ద కానీ, మేడపైన ఏదైనా నది వద్ద దీపారాధన చేస్తే శివానుగ్రహం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం. ఇంకనాడికి అక్కడ కూడా కిచెన్.